होम कुकिंग चैनल की स्वागत नमस्ते नेन शिरीष ईरोज वीडियो लो दोंडकाय रोटी पच्चड़ी एला तैयार चेसुकोवालो चूद्दाम। वेड़ी-वेड़ी राइस लो की चाला रुचिगा उंटुंदी, इंका चपाती इडली दोस वंटि टिफिन्स लो कूडा बागुंटुंदी। मुंदुगा दीन कोसम स्टव पै पैन पेट्टुकोनि 1 टी स्पून वरकु आयिल वेसुकोनि वेट चेसुकोंडि। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోండి। పల్లీలు కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు 1 టీ స్పూన్ వేసి దోరగా వేయించుకోవాలి। ఇష్టమైతే పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు। ఇలా వేయించుకున్నాక పక్కకు దించేసుకొని వీటిని రోట్లోకి తీసుకుంటున్నాను। మిక్సీలోకి వేసుకునే పని అయితే చల్లార్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు అదే pan లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1/2 కిలో దొండకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి। 15 పచ్చిమిర్చి అలాగే చిటికెడంత పసుపు వేసుకోండి। పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి। నేను ఇక్కడ మీడియం స్పైస్ తీసుకున్నాను, కారం ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి। అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో దొండకాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి। ఈ పచ్చడికి దొండకాయలు లేతగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది। ఇలా ఎర్రగా వేయించుకున్నాక 5-6 వెల్లుల్లి అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి। లోనే గోలి సైజు అంత చింతపండు వేసుకొని కొద్దిగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ఈ తాలింపులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి। ఎప్పుడు కూడా పచ్చళ్ళకి కల్లుప్పు వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది। ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాక ఇందులో వేయించుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకొని దంచుకోవాలి। మిక్సీలో చేసుకునేటట్లయితే దొండకాయ ముక్కల్ని చల్లార్చుకున్నాక జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా పల్స్లో గ్రైండ్ చేసుకోండి। నీళ్లు ఏమీ వేయకుండానే ఈ పచ్చడి దంచుకోవాలి, అప్పుడే రోటి పచ్చడి రుచి బాగుంటుంది। ఇలా దంచుకున్న పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి। ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట మనిపించండి। తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపుని బాగా వేయించుకోండి। ఇలా వేయించుకున్నాక రుబ్బుకున్న పచ్చడి వేసి కలుపుకోండి। అంతే దొండకాయ రొటీ పచ్చడి రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। అలాగే హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।